యథేచ్ఛగా ప్రభుత్వ భూముల కబ్జా కొనసాగుతోంది. నాగల్గిద్ద మండలం మోర్గి గ్రామంలో హరితవనం ఫామ్ ల్యాండ్ నిర్వాహకులు ల్యాండ్ కబ్జా చేసి రోడ్డు నిర్మాణం చేపట్టారు. కానీ రెవెన్యూ అధికారులు మాత్రం కన్నెత్తి కూడా చూడడం లేదు. సంగారెడ్డి జిల్లాలో యథేచ్ఛగా ప్రభుత్వ భూముల కబ్జా కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి ఆసిఫ్ను అడిగి తెలుసుకుందాం. ఆసిఫ్, చెప్పండి, ఎన్ని ఎకరాల మేర ప్రభుత్వ భూములు కబ్జాకు గురైనట్లు తెలుస్తోంది? పూర్తి వివరాలేంటి? మొత్తం మీద ప్రభుత్వం ఓవైపు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న అక్రమార్కులపై చర్యలు చేపడితే, మరోవైపు సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడం నియోజకవర్గం నాగల్గిద్ద మండలం మోర్గి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన హరితవనం వెంచర్లోని అక్రమాలకు పాల్పడుతుంది. అయితే దళితులకు ఇచ్చిన భూములను రోడ్లు అక్కడి నుంచి రోడ్లు కూడా నిర్మాణం చేపట్టింది. ఇప్పటికే అధికారులకు కూడా దృష్టికి తీసుకొచ్చిన అధికారులు కూడా కన్నెత్తి చూడడం లేదు. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే ఫామ్ ల్యాండ్ పేరుతోంది, ఎక్కడైతే హరితవనం సంబంధించింది దాదాపు 40 ఎకరాల పైబడి ఇక్కడ హరితవనం వెంచర్ కూడా ఏర్పాటు చేశారు. ఏర్పాటు నేపథ్యంలోని అక్కడ ఏదైతే వాళ్ళు ఏర్పాటు చేసిన నేపథ్యంలో అక్కడ గుంటల భూమిని రైతుల దగ్గర తక్కువ ధరకు భూములు తీసుకొని ఎక్కువ ధరలకు హైదరాబాద్ వాసులకు నగర వాసులకు అరిచేతులు సర్వం చూపెడుతూ వాళ్ళు విక్రయిస్తున్నారు. ఇక్కడ పెద్ద పెద్ద హోర్డింగ్స్, అక్కడ ఫామ్ ల్యాండ్ సంబంధించిన చూసుకున్నట్లయితే మొత్తం ఓపెన్ జిమ్ హాలు, స్విమ్మింగ్ పూల్, ఇలాంటి హోర్డింగ్ బోర్డులు పెట్టి కలర్ బోర్డులు పెట్టి ఒక ప్రపంచం మాయా వాళ్ళకు. ఇక్కడ మాంజీరా 2 కిలోమీటర్ల దూరంలో ఉంది, హైదరాబాద్ బీదర్ ఎయిర్పోర్ట్ 20 కిలోమీటర్ల దూరం ఉంది, ఇక్కడ హైదరాబాద్ అతి దగ్గరలో ఉంది అనుకుంటూ వాళ్ళకు ఎక్కడో ఒక మారుమూల ప్రాంతాల్లో ఒక భూములు విక్రయిస్తూ హరితవనం వెంచర్ ఇప్పటికీ అక్రమాలకు పాల్పడుతుంది. ఈ వెంచర్ సంబంధించిన చూసుకున్నట్లయితే ఇప్పటికీ అక్కడ ఏదైతే వాళ్ళకు ఆ వెంచర్ నిర్మాణం చేపట్టిన నేపథ్యంలోని అక్కడ వాళ్ళకు రోడ్డు కూడా అక్కడ వెళ్లే దారి కూడా లేకపోవడంతో ఇప్పటికీ ఆ దళితుల భూములకు సంబంధించిన టార్గెట్ పెడుతూ దళిత భూముల్లో తక్కువ ధరలకు అగ్రిమెంట్లపై భూములు తీసుకుంటూ ఆ భూముల నుంచి రోడ్లు ఏదైతే రోడ్లు కూడా అక్కడ గేట్లు అక్కడ ఏదైతే వెంచర్ ఫెన్సింగ్ కూడా చేశారో ఇప్పటికీ పలుసార్లు మీడియా ఇక్కడ రెవెన్యూ అధికారులకు కూడా ఫిర్యాదు చేయడంతో ఇక్కడ వివిధ సంఘాలు కూడా ఆరోపించిన సిపిఐ వాళ్ళ లాంటి సంఘాలు కూడా ఇప్పటికీ అక్కడ ధర్నా కూడా చేపట్టినా ప్రభుత్వం అధికారులు అక్కడ రెవెన్యూ అధికారులు కూడా కన్నెత్తి చూడడంతో ఇప్పటికీ గమనార్హం అనుకోవచ్చు. భువన రైట్, థ్యాంక్ యూ ఆసిఫ్. నియోజకవర్గం నాగల్గిద్ద మండలంలో అనేక ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్న అధికారులు మట్టుకు పట్టించుకోకపోవడం దారుణంగా ఉంది. ముఖ్యంగా హరితవనంకి సంబంధించి గత 15 రోజులుగా ఇదే చర్చ నారాయణఖేడ్ నియోజకవర్గం జరిగితే ఇప్పటి వరకు కనీసం ఎంఆర్ఓ గాని ఆర్డీఓ గాని కలెక్టర్ గాని స్పందించకపోవడం దారుణంగా ఉంది. ముఖ్యంగా వెంటనే హరితవనంలో ఏదైతే ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ప్రభుత్వం ఆ అండదండలతోనే నడుస్తున్న పరిస్థితి, ఇవన్నీ కూడా జరిగే పరిస్థితి, వీటిపైన వెంటనే అధికారులు స్పందించాలి. హరితవనంకి సంబంధించిన ఏదైతే ప్రభుత్వ భూమినో వెంటనే ప్రభుత్వం కబ్జా చేసే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పేసి సర్వే నంబర్ సంబంధించి, ఈ సర్వే నంబర్ వచ్చేసి 39 సర్వే నంబర్, దీనికి సంబంధించి దళితులకు సంబంధించిన భూమి, ఈ దళితులకు సంబంధించిన పేదలకు సంబంధించిన ఏదో వాళ్ళకి భయభ్రాంతులకు గురి చేసి ఏదో డబ్బు ఇస్తామని ఆశ చూపెట్టి అది వాళ్ళు తీసుకోవడం దారుణంగా ఉంది. వెంటనే అధికారులు స్పందించాలి. ఇక్కడున్న జిల్లా కలెక్టర్ కనీసం ఇప్పటికీ అనేక మార్లు పేపర్లు కానీ టీవీ ఛానల్ అనేక సందర్భాల్లో వచ్చిన పరిస్థితి అయినా పట్టించుకోవడం దారుణంగా ఉంది. వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి వీటిపైన విచారణ చేపట్టాలని చెప్పేసి, ఇట్లనే ఈ ప్రాంతంలో అనేక వెంచర్లు ఉన్నాయి, జనాలకు మోసాలు చేసే పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అదే భూమి అదే రిజిస్ట్రేషన్ చేసుకుని అదే దాంట్లో ఇంకొకరిని అమ్మబోతా ఉంటే ఇక్కడున్న వెంచర్ వాళ్ళు దాన్ని కొనియకుండా అనేక ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా కొనసాగుతుంది. వెంటనే అధికారులు హరితవనం పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తుంది.